హాయ్ వ్యూయర్స్, ఇప్పటిదాకా మీరు అందించిన అందిస్తున్న ఆదరాభిమానాలకు తన్నుల కొద్దీ థ్యాంక్స్. మీ ఈ ప్రోత్సాహంతో ఆదాన్ మీడియా మరో కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. మీకు మరింత చేరువ కావడానికి మా ఆదాన్ మొబైల్ యాప్ను పరిచయం చేస్తున్నాం. మా ఈ యాప్ ద్వారా గల్లీ న్యూస్ నుంచి ఢిల్లీ న్యూస్ దాకా, అమలాపురం నుంచి అమెరికా దాకా వైరల్ అయ్యే ప్రతి వార్తను ప్రతి నిమిషం మీ భాషలోనే మీ ముందుంచుతాం. మరింత వివరాల కోసం మా ఆదాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ విధుల్లో చేరారా? సమ్మె విరమించారా? విధుల్లో అయితే చేరల, సమ్మె అయితే విరమించారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలామంది డిపోల దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వారు అంత ఇబ్బంది పడాల్సి వచ్చింది? వారు సమ్మె చేశారు, సమ్మెలో మరి ఒక్క డిమాండ్ అని నెరవేరిందా? 46 డిమాండ్లో సంథింగ్ అంతా అన్నారు, దాన్ని చివరికి 26 తీసుకొచ్చారు, అందులో మళ్ళీ 25. మళ్ళీ 25లో ఎన్ని డిమాండ్లు నెరవేరాయి? అదేవిధంగా వాళ్ళు ఏదైతే సమ్మె చేశారో ఆ సమ్మె కాలానికి సంబంధించి జీతం ఇస్తారా ఇవ్వరా? పోని సమ్మె విరమించారు కదా, సమ్మె విరమించేటప్పుడు ఏం చెప్పారు? జాయిన్ అయిన తర్వాత, అంటే విధుల్లో జాయిన్ అయిన తర్వాత మరలా మా హక్కుల కోసం మేము పోరాడతాము, ఇప్పుడైతే మేము సమ్మె విరమిస్తున్నాము, అది కూడా తప్పనిసరి పరిస్థితులు. మళ్ళా ఆ టైంలో ఏం చెప్పారు? ఇది కార్మికుల విజయం. ఇప్పుడు ఒక సామాన్యుడిగానే ఆలోచిద్దాం. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీసీ వారి మీద అయితే నాకు గౌరవం ఉంది. అదేవిధంగా ఆర్టీసీ వారికి సంబంధించి పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా ఎన్నో వీడియోలు చేయటం జరిగింది. కానీ ఈరోజు సమ్మె విరమించేటప్పుడు యూనియన్ నాయకులు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే నాకు చాలా బాధ కలిగించాయి. ఏంటి అంటే, ఆల్రెడీ ప్రభుత్వం ఏమంటూ ఉంది, వితౌట్ కండిషన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిపోయింది అని కొద్ది రోజుల క్రితం చెప్పింది, డెడ్ లైన్ పెట్టింది. లేదు వాళ్ళు జాయిన్ కాల, ఇంకా ఆ తర్వాత చెప్పారు ఏమని, సరే అట్లయితే కోర్టులోనే తెలుసుకుందామని. కోర్టు ఏం తేల్చింది, మేము ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలో అంతవరకు ఇన్వాల్వ్ అవుతాం తప్ప అటు వారి పక్క ఇటు వీరి పక్క మేమేమి చొరవ తీసుకుని స్టెప్ వేయలేము, లేబర్ కోర్టులో తేల్చుకోండి, ఎన్ఎస్ఎస్ లేబర్ కమిషన్గా తేల్చుకోండి అన్నారు. తీరా వీళ్ళు సమ్మె విరమించేటప్పుడు మరలా ఏం చెప్పారు, మమ్మల్ని కండిషన్స్ అన్నవి ఏమీ పెట్టకుండా మీరు కనుక తీసుకుంటే మేము సమ్మె విరమించి విధుల్లో జాయిన్ అవుతామని చెప్పారు. ఈ ఆర్టీసీకి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి సునీల్ శర్మ కావచ్చు, ఈ రవాణా శాఖ మంత్రి కావచ్చు, మీతోలు కావచ్చు, ఎవరు స్పందించారు ఏంటన్నప్పుడు ఈ సునీల్ శర్మే స్పందించాడు. ఏమనంటే, మీరు సమ్మె విరమిస్తామని చెప్పారు, వితౌట్ ఎనీ కండిషన్స్ విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా, కేసు నడుస్తుంది కదా, నడవని తీర్పు వచ్చినప్పుడే మేము విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. దాంతో ఆ నెక్స్ట్ డేట్ మళ్ళీ మేము సమ్మెని ఉధృతం చేయబోతున్నాం, ప్రభుత్వం ఇంత మొండి వేకర అవలంబించడం కరెక్ట్ కాదు, సో కార్మికులు అంటే ఏంటో మేము ప్రూవ్ చేస్తాను వేళ మరలా అడుగు ముందుకేయటం. మరలా రెండు రోజులు తిరిగిన తర్వాత ఏమైంది, మేము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె విరమిస్తూ ఉన్నాం, ఇది కార్మికుల విజయం. సమ్మె విరమించేటప్పుడు కార్మికుల విజయం ఏంటో అర్థం కాలా? మరలా కండిషన్స్ ఏమీ లేకుండా మేము విధుల్లో జాయిన్ అవుతాము అని ఈయన ముందైతే చెప్పినారో దానికి విరుద్ధంగా మరలా ప్రకటించే ఏం చేశారు, విధుల్లో జాయిన్ అయిన తర్వాత మేము ఎప్పుడైనా సరే మా డిమాండ్స్ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఇన్ ద సెన్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగా, అది మమ్మల్ని ముందైతే మీరు విధుల్లోకి తీసుకోండి, ఆ తర్వాత మా డిమాండ్స్ కోసం మరలా మేము పోరాటం సాగిస్తామని. ఒక పక్క రాజు అనేవాడు, మొండివాడు అనేవాడు ఇద్దరు ఉన్నారు. రాజు కన్నా మొండివాడు బలవంతుడు. ఈ రాజే మొండివాడు కనుక అయినట్టయితే ఇంక ఇతనికంత బలవంతుడు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. ఈరోజు కేసర్ అనబడే వ్యక్తి పరిపాలకుడు, ఆయన అందరికి తెలిసిన అతనే మొండివాడు, రాజు మొండివాడు. ఇంకా అతనికన్నా ఎవరన్నా గట్టిగా ఉంటారా, బలవంతుడిగా ఉంటారా? లేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏంటి మాట్లాడాల్సింది, సామరస్యంగాను లేదంటే స్మూత్గా ఏదైనా డిఫరెంట్ వేలను చేసుకోవాల్సిన విధంగా చేసుకోవాలి. కానీ ఆ వేలో లేకపోగా వీళ్ళు ఈ రకంగా చెప్పేటప్పటికీ ఆయన ఇంకొంచెం ఇదైపోయి, సరే అట్లయితే కోర్టులో ఉంది కదా, కోర్టులోనే తెలుసుకుందాంలే, అప్పటి వరకు విధుల్లోకి తీసుకునేదిలే అని చెప్పారు. అయినా సరే ఇప్పటికే 52 రోజులు దాటింది, ఇళ్లల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా సమ్మె విరమించారు, విధుల్లో జాయిన్ అవ్వాలి, విధుల్లో జాయిన్ అయితే తప్ప కుటుంబం గడవన పరిస్థితి. ఇప్పటికే ఎన్నో అప్పులు,
యూనియన్ నాయకులకు సంబంధించి నేను మరలా చెప్తున్నాను, ఏ యూనియన్ నాయకుడైనా సరే తీసుకోండి, ఏ కార్మిక నాయకుడైనా సరే తీసుకోండి, యూనియన్ నాయకులకు సంబంధించి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు చరిత్రలో చాలా చాలా తక్కువ, లక్షల్లో ఒకళ్ళిద్దరికి మించి కూడా ఉండరు. మిగతా అందరు యూనియన్ నాయకులు కూడా చక్కగా డబ్బుండిద్దాలి. ఇబ్బంది పడేది ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా కార్మికులే. రోడ్డున పడిన కుటుంబాలు ఏమన్నా కార్మికుల కుటుంబాలే. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎవరున్నా కార్మికులే. మీరు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలంగాణ ఉద్యమం తీసుకోండి. ఎంత ఉవ్వెత్తిన ఉద్యమం సాగింది, ఆ ఉద్యమం సాగినన్ని రోజుల్లో కూడా ఎంతమంది బలిదానాలు చేసుకున్నారు. ఆ బలిదానాలు చేసుకున్న వారిలో ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో యూనియన్ నాయకులు కొడుకులో యూనియన్ నాయకులు ఎవరైనా ఉన్నారో ఎవరూ లేరు, కేవలం సామాన్యులు. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత పదవులన్నీ వచ్చింది ఎవరికి, ఎవరైతే డబ్బు ఉంటుందో. అదేవిధంగా ఎవరైతే నాడు ఉద్యమంలో పాల్గొనకపోయినా సరే రాజకీయ బలం ఉండిందో వారికే పదవులు వచ్చినాయి. సో ఒక్కసారి కార్మికులు ఇప్పుడు ఆలోచించండి, నాడు ఉద్యమం చేసే టైంలో ఆర్టీసీ వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చిందా లేదా గవర్నమెంట్కి, ఇన్ ద సెన్స్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించేసి ఇక్కడ ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళు కోఆపరేట్ చేశారా లేదా. మరి వారు వచ్చి ఈరోజు సమ్మె చేస్తున్నప్పుడు మీ డిమాండ్ల పరంగా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, కానీ హెల్ప్ చేయలే, సమ్మె వచ్చే చట్టవిరుద్ధం అన్నారు. యూనియన్ నాయకులు వాళ్ళ ట్రాప్లో పడిపోయి కార్మికులు ఈ రకంగా ఉంటున్నారన్నారు. దాంతో గవర్నమెంట్ చెప్పాల్సిన మొత్తం చెప్పింది. అయినా సరే మేము యూనియన్ నాయకులు చెప్పిందే వింటాం, వారు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ప్రాపర్ వేళ అన్నారు. ఈలోపే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది గుండెపడితో చనిపోయారు, కొంతమంది రోడ్డున పడి బాధపడుతూ ఉన్నారు. అయినా సరే కేసీఆర్ మనసు కరగల, ఆర్టీసీ యూనియన్ నాయకుల వారు మెట్టు దిగల. చివరికి మరి ఏమైంది ఏమో తెలియదు కానీ మరి పాలకులు వీళ్ళ చేత సమ్మె విరమింపజేశారా ఏది బయటకు తెలియకుండా, లేదు నిజంగా ఈ యూనియన్ నాయకులే మనస్ఫూర్తిగా ఇంకెన్నాళ్ళు మనం పోరాడాలి, ప్రభుత్వంతో పోరాడేది కాదని చెప్పి సమ్మె విరమించారా. కాకపోతే మరలా టైంలో కార్మిక యూనియన్ నాయకులుగా మనం ఒక మెట్టు దిగినట్టు ఉండకూడదు అని చెప్పేసి మేము విధుల్లో జాగ్రత్తగా మిమ్మల్ని పోరాడతామని చెప్పాలి అన్న వేళ చెప్పారా. మొత్తానికి కన్ఫ్యూజన్ అయితే భయంకరంగా క్రియేట్ చేసి పెట్టారు. అదేంటి అంటే కోర్టు ఏమో లేబర్ కమిషన్ను లేబర్ కోర్టులో తేల్చుకోమని చెప్పింది, ప్రభుత్వం ఏమో లేబర్ కోర్టు లేబర్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఫైనలైజ్ చేస్తామని చెప్తుంది. కానీ ఆర్టీసీ యూనియన్ నాయకులేమో సమ్మె విరమించాము విధుల్లో చేరతామని అంటూ ఉన్నారు. విధుల్లో చేరతామని వెళ్ళినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులు కండక్టర్లు డిపోల దగ్గర బ్రతిమాలుతున్నారండి డిపో మేనేజర్ని. ఎందుకండి వారికి అంత ఇబ్బంది, పాలకులకి దయలేదు, యూనియన్ నాయకులకి దయలేదు, మధ్యలో ఉన్న పాపం ఈ కార్మికులు ఎందుకండి ఈ రకంగా ఇబ్బంది పడాలి. అందుకే ఈరోజు కార్మికులు ఏం చేస్తున్నారో తెలుసా, కొన్ని డిపోల దగ్గర నిజామాబాద్ డిపో దగ్గర ఏకంగా డిపో మేనేజర్ రిక్వెస్ట్ చేశారంట, మాది తప్పే, మేము ఇప్పుడు ఈ పొరపాటు చెయ్యం, ఇక మీద కేసును ఎదిరించాం, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని. ఈ రకంగా బతిమాలతో ఉన్నప్పుడు కొంతమంది మహిళా కండక్టర్లు ఏడ్చారండి, మరి కొంతమంది డ్రైవర్లు బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ రిక్వెస్ట్ చేశారండి. ఏకంగా ముషీరాబాద్ డిపోలో అయితే కేసీఆర్కి పాలాభిషేకం చేశారు. అయ్యా కేసీఆర్ నువ్వే మా దేవుడివి, మమ్మల్ని ఇప్పుడు విధుల్లోకి నువ్వే తీసుకోవాలి, మేము తప్పు చేసాము, ఇంకెప్పుడు ఈ తప్పు చేయము, ఇంకెప్పుడు ఏ సమ్మెలో ఉద్యమాల జోలికి మేము వెళ్ళము, ఇక మీద నువ్వు చెప్పినట్టే వింటాము, నువ్వు ఏది చెప్తే అదే, కాబట్టి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టవద్దు, ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాము, ఇంకా ఇబ్బందులు పడాలా చెప్పండి, మేము సమ్మిక చేయమని చెప్తున్నాం కదా, మీరు పెద్దవాళ్ళు, మేము చిన్నపిల్లలం, మమ్మల్ని క్షమించండి, విధుల్లోకి తీసుకోండి అని చెప్పి బ్రతిమాలుతూ కేసీఆర్ పాలాభిషేకం చేశారు. దేవుడికి కోపం వస్తే అభిషేకం చేస్తారు కదా, ఆ వేళలో కేసీఆర్ పాలాభిషేకం చేసి ఆయన ప్రసన్నం చేసుకుందామని చూస్తూ ఉన్నారట. మరి కేసీఆర్ గారి మనసు ఇప్పటికైనా కరిగిందా కరుగుతుందా ఏంటో తెలియదు. మొత్తంగా కంక్లూజన్ అయితే ఒకే ఒకటండి, ప్రేమతో వరాలు ఇచ్చాడని చెప్పేసి దేవుడికి పాలాభిషేకాలు చేసే వాళ్ళని చూసాం. మా మెగాస్టార్, మా సూపర్ స్టార్, మా ప్రిన్స్, మా వాడు అద్దని ఇదని చెప్పేసి సినిమా వాళ్ళకి రిలీజ్ అవుతున్న పాలాభిషేకాలు చేయటం చూసాం. చాలా చోట్ల కరువు కాటకాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి చోట్ల, వరదలు వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి చోట్ల భారీ మొత్తంలో నిధులు ఇచ్చినటువంటి హీరోలు కావచ్చు మనుషులు కావచ్చు పాలాభిషేకాలు చేయటం చూసాం. కానీ 52 రోజుల పాటు సమ్మె చేసి సమ్మె విరమించేమో విధుల్లోకి తీసుకోండి అని చెప్తే విధుల్లోకి తీసుకునేది లేదు, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకుంటామని తెగేసి చెప్పిన తర్వాత కూడా బస్టాండ్ల దగ్గర డిపోల దగ్గర పడిగాపులు కాస్తూ వందలాది మంది మన ఆర్టీసీ కార్మికులు ఉంటున్నటువంటి ఈ టైంలో కూడా
కేసీఆర్కి పాలాభిషేకం చేశారు అంటే ఒక్కసారి ఆలోచించండి. అయ్యా నువ్వు దేవుడివి, ఇప్పటికైనా సరే నీ మనసు మార్చుకో, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని విధుల్లోకి తీసుకో అని వాళ్ళు బ్రతిమాలుతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళు విధులు బహిష్కరించిన తర్వాత సమ్మె చేస్తున్నటువంటి టైంలో ఎంతోమంది కార్మికుల కుటుంబాలకి సంబంధించినటువంటి పిల్లలు కేసీఆర్ తాత అంటూ ఏడుస్తూ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కొందరు, కేసీఆర్ గారు మీరు నాడు ఉద్యమంలో ఏం మాట్లాడే గుర్తు తెచ్చుకోండి, ఈరోజు ఉద్యమంలో ఉన్నది ఎవరో కూడా గుర్తు తెచ్చుకోండి, మీకెందుకు ఈ మండుపట్టుదల, సాయం చేయండి, సహకారం అందించండి, ఆర్టీసీకి సంబంధించి ఆదుకోండి అని చెప్తూ ఉన్నారు. అయినా సరే ఎక్కడ కూడా కేసీఆర్ మెట్టు దిగల. కేసీఆర్ హుజూర్నగర్ ఎన్నికలో గెలిచిన తర్వాత, అంటే టీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్లో గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి హుజూర్నగర్లో గెలిచినందుకు ధన్యవాదాలు చెప్తూ మిగతా పార్టీ వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడుతూ, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిందేమో కొద్ది నిమిషాలు, కేవలం ఆర్టీసీ గురించే మాట్లాడిందేమో కొన్ని గంటలు అన్న వేళ సాగింది అనే ప్రసంగం. చివరికి ఏం తేల్చారు, సమ్ డెడ్ లైన్ పెట్టారు, దానిలోపు వస్తే ఫైన్, లేదంటే మాత్రం ఇంకంతే సంగతులు అని. అటు కేసీఆర్కి ఇటు ఆర్టీసీ నాయకులకి మధ్య నలిగిపోతూ ఉన్నది ఎవరు, సామాన్యులైనటువంటి ఆర్టీసీ కార్మికులు కాదా, ఆర్టీసీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కాదా, ఏకంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నటువంటి పెద్దవాళ్ళు కాదా? ఇప్పటికైనా సరే కేసీఆర్ మనసు మార్చుకొని ముందు విధుల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆయన గతంలో అన్నట్టు యూనియన్ అసలు లేకుండా చేస్తానని అంటున్నాడు, మరి ఆ వేళ స్టెప్స్ తీసుకుంటాడో, లేదంటే యూనియన్ అట్లాగే కొనసాగిస్తాడో, లేదంటే ప్రైవేట్ పరం చేస్తానని అంటూ ఉన్నారు, కేంద్రాన్ని అడుగుతున్నారు, కేంద్రం వచ్చేసి మా డెసిషన్ మేము తర్వాత చెప్తాను అంటూ ఉన్నారు, మా డెసిషన్ ఏదైనా వచ్చిన తర్వాత ప్రభుత్వం విలీనం చేసుకుంటారో, ప్రైవేట్ పరం చేస్తానని డిసైడ్ అవ్వాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరొక పక్క జేఏసీ నాయకులను, ఆర్టీసీని మాకు అప్పచెప్పండి, ఎక్కడైతే లాస్ వస్తున్న రూట్లు ఉన్నాయో అక్కడ వచ్చేసి ట్యాక్సీలు ఉంటే అవి ఎత్తివేయండి, తర్వాత బస్సులకు సంబంధించి మిగతా సంబంధించి ఎక్కడైతే మీరు రాయితీలు ఇస్తూ ఉన్నారో పాసులకు సంబంధించి ఆ డబ్బులన్నీ మాకు రిటర్న్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మేము ఆర్టీసీ లాభాల పట్ల మేము తీసుకుని జేఏసీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో జేఏసీ నాయకులు చెప్పిన దానికి ఆయన ఓకే అంటాడా, కేంద్రం చెప్తున్న దానికి ఓకే అంటాడా, రేపు కోర్టు తీర్పుకి ఓకే అంటాడా, లేదంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు బతిమలాడుతూ ఉన్నారు కదా, ముందు మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని, దానికి ఓకే అంటాడా తెలియదు. ఏదేమైనా సరే ఈరోజు ఆర్టీసీ కార్మికులు మాత్రం మేము తప్పు చేసాం, మేము పొరపాటు చేసాం, ఇంకెప్పుడు ఇది చెయ్యం, మీరు పెద్దవాళ్ళు, తండ్రితో సమానం కాబట్టి మమ్మల్ని క్షమించి వదిలేసి ముందు మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, దేవుడితో పోలుస్తూ మీకు క్షీరాభిషేకం చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా సరే మీ మనసు కరుగుతుందని ఆశిస్తున్నామని వాళ్ళంతా కూడా ప్రాధేయపడుతూ ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు, వారి తరఫున నేను కూడా మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాను, యూనియన్ నాయకులు మీరు అన్నట్టుగా వారి స్వార్థం ఉందో లేదో తెలియదు, కానీ యూనియన్ నాయకులతో ఏదైనా సరే మీరు మాట్లాడితే వారితో ఏదైనా సరే మీరు తీర్చగలుగుతారు, వారి స్వార్థం ఉందా లేదన్నది మీరు ప్రూవ్ చేయగలుగుతారు, యూనియన్ నాయకులతో మీరు తేల్చుకోండి అది, కానీ కార్మికులను మాత్రం ఇబ్బంది పెట్టకండి, కార్మికులను వీలైనంత త్వరగా విధుల్లోకి తీసుకోండి, వీలైతే మరి కాసేపులను విధుల్లోకి తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను.